మంచిర్యాల జిల్లా లక్షటిపేటలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో స్థానిక మండల విద్యాధికారి కాసుల రవీందర్ ఆధ్వర్యంలో సాయి స్వచ్ఛంద సంస్థ వారి సౌజన్యంతో 150 మంది చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడిబాట కార్యక్రమంలో భాగంగా మండలానికి చెందిన అన్ని పాఠశాలల నుండి కొత్తగా అడ్మిషన్ పొందిన చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలకు అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు యశోధర సాయి, స్వచ్ఛంద సంస్థ సభ్యులు శ్రీరామూర్తి, ప్రసాద్, శ్రీనివాస్, ప్రభాకర్లు పాల్గొన్నారు. మండల స్థాయిలో సుమారు 150 మంది విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఘనమైనటువంటి రీతిలో నిర్వహించుకోవడం జరుగుతున్నది. ఇందులో ఒక సందేశం ద్వారానే సంబంధిత విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు అందరూ కూడా చాలా ఆనందంతో ముందుకు రావడం జరిగింది. దీంతో పాటుగా యాజ్ ఎ ఎన్జీఓగా నేను చాలా సంతృప్తిని వ్యక్తపరుస్తున్నాను. దీంతో పాటుగా ఒక వాట్సాప్ మెసేజ్ ద్వారా సంబంధిత ప్రాథమిక పాఠశాలలు, ప్రాథమికోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు నూతనంగా 1వ తరగతిలో ప్రవేశం పొందినటువంటి మన ప్రభుత్వ పాఠశాలల యొక్క విద్యార్థులను ఇక్కడికి అక్షరాభ్యాసంలో పాల్గొనేలాగా ఉండాలని చెప్పిన వెంబడే వాళ్ళు నేను ఊహించిన దానికన్నా చాలా పాజిటివ్గా ముందుకు వచ్చేసి అధిక సంఖ్యలో విద్యార్థులను ఈ కార్యక్రమానికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి సంబంధిత కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్కు ఈరోజు ఈ బడిబాట కార్యక్రమంలో భాగంగా లక్షకుండా మాకు రావడం అదృష్టం. అంటే ఇలాంటి ఫస్ట్ కార్యక్రమానికి మా వ్యవసాయ శాఖ